ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అనగా వర్తమాన కాలము. ఏదైనా పని ఇప్పుడే పూర్తి అయిందని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. ఎలాగంటే, ఐ హ్యావ్ రెడ్ దిస్ బుక్, నేను ఈ పుస్తకాన్ని చదివేశాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాజిటివ్ వాక్యానికి అవును అనే సమాధానాన్ని ఇస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ వాక్యానికి కాదు, లేదు అనే సమాధానం వస్తుంది. నేను అన్నం వండేశాను, పాజిటివ్. ఐ హ్యావ్ కుక్డ్ ద రైస్. నేను అన్నం వండలేదు, నెగిటివ్. ఐ హావెంట్ కుక్డ్ ద రైస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాజిటివ్ వాక్యాన్ని సమకూర్చడానికి హ్యాజ్ లేదా హ్యావ్ని వాడాలి. దానికి జతగా వర్బ్ యొక్క మొదటి ఫామ్ని వాడాలి. సబ్జెక్ట్ అనగా కర్త ఒకటే అయినప్పుడు హ్యాజ్, అదే కర్త ఒకటి కన్నా ఎక్కువ ఉంటే హ్యావ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఇన్ థర్డ్ ఫామ్. హీ హ్యాజ్ ప్లాంటెడ్ ఏ ట్రీ, అతను ఒక మొక్కని నాటాడు. దే హ్యావ్ ప్లాంటెడ్ ఏ ట్రీ, వాళ్ళు ఒక చెట్టుని నాటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ వాక్యాన్ని సమకూర్చటానికై హ్యాజ్ నాట్ లేదా హ్యావ్ నాట్ని ఉపయోగిస్తూ దానికి జతగా వర్బ్ యొక్క మూడో ఫామ్ని జత చేయాలి. సబ్జెక్ట్ అనగా కర్త ఒకటే అయినప్పుడు హ్యాజ్ నాట్, అదే కర్త ఒకటి కన్నా ఎక్కువ ఉంటే హ్యావ్ నాట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ నాట్ ఆర్ హ్యావ్ నాట్ ప్లస్ వర్బ్ ఇన్ థర్డ్ ఫామ్. హీ హ్యాజ్ నాట్ ప్లాంటెడ్ ఏ ట్రీ, అతను ఏ చెట్టుని నాటలేదు. దే హ్యావ్ నాట్ ప్లాంటెడ్ ఏ ట్రీ, వాళ్ళు ఏ చెట్టుని నాటలేదు. ఐ ఆర్ యు ఒకటే అయినప్పటికీ హ్యావ్ని వాడాలి. ఈరోజు నుండి ఎప్పుడైనా వర్తమాన కాలంలో మాట్లాడాల్సి వస్తే ఆంగ్లంలో మాట్లాడండి.